होगा नहीं मैडम, हमारी जान से खेल लेते क्या हमारे आदमी। चल छोड़ो छोड़ो, ये आईसीयू है, आईसीयू छोड़ो, ये तो खींच, आप चल पहले खींच, मारता मारता है। नहीं नहीं बात नहीं करना भाई, डिस्टर्बेंस होता है इधर। मैडम उनो चल रहे दूसरों, मैडम उनको आ रहा था नहीं। पेटला बुरुज मेटर्निटी हॉस्पिटल लो निन्ना सरिताबाई अनी ओक प्रेग्नेंट लेडी चनिपोयिंदी। रेंडु मूडु रोज मुंदे आ लेडी की अक्कड एडमिट चेसिनारु। एडमिट चेसिन तर्वात वाळ्ळ फ्यामिली वाळ्ळु चेप्तुन्नारु మేము డాక్టర్ రోల్కి రిక్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళు ఆపరేషన్ చేయలేదు, దానివల్లనే సరితాబాయి లేడీ చనిపోయిందని ఆ ఇంటోలు చెప్తున్నారు. నేను ఆ ఇంటోలు నా దగ్గర కూడా వచ్చినారు, నేను చార్మినార్ ఏసీబీ గారితో మాట్లాడినా, సార్ ఇది నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని వాళ్ళ ఇంటి వాళ్ళు అంటున్నారు, దీనికి మీరు వెరిఫై చేయండి, ఇంక్వైరీ చేయండి అని ఏసీబీ గారికి చెప్పిన తర్వాత ఏసీబీ గారు అన్నారు ఒక కంప్లైంట్ ఇప్పియండి. వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి ఒక కంప్లైంట్ అయితే చార్మినార్ ఏసీబీ గారికి ఇచ్చినారు, ఇంక్వైరీ జరుగుతుంది. ఈ థర్డ్ యూనిట్ అండల అని ఒక డాక్టర్ ఉన్నారు, థర్డ్ యూనిట్ ఆ మొత్తం ఒక గ్రూప్, వాళ్ళు నిర్లక్ష్యం వల్లనే ఈ సరితాబాయి చనిపోయిందని ఇంటోళ్ళు ఫ్యామిలీ వాళ్ళు అంటున్నారు. నేను చెప్పేది ఒకటే, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత నిర్లక్ష్యం అయిపోయిందంటే మనిషికి మనిషిగా చూస్తలేరు, ఒక పశువుగా చూస్తున్నారు. డబ్బు ఉన్నవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడిక్కడ వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటారు, కానీ పేద ప్రజలు ఎక్కడ పోవాలి, ఎక్కడ పోతారు వాళ్ళు? గవర్నమెంట్ హాస్పిటల్లోనే పోతారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో పోయిన తర్వాత మనిషికి మనిషిగా చూడరు, అక్కడ ఒక పశువులాగా చూస్తారు. ఆ విధంగా తెలంగాణ హాస్పిటల్ పరిస్థితి. ఈ యొక్క సరితాబాయి ఇష్యూ కాదు, నేను ఛాలెంజ్ ఇస్తున్నా, ఎవరైనా ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ నిరీక్షణ చేస్తే, దానికి ఇంక్వైరీ చేస్తే ఏం నడుస్తుంది హాస్పిటల్లో? ఒకవేళ పేషెంట్ వస్తే ఆ పేషెంట్తో ఏ విధంగా డాక్టర్లు కానీ నర్సులు కానీ అక్కడ ఉన్న అటెండర్లు కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఒకవేళ మీరు ఒకసారి పర్స్యూ చేస్తే మీకు తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు జస్ట్ హుజూరాబాద్ ఎలక్షన్కి దృష్టి పెట్టకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధంగా నిర్లక్ష్యం వల్ల మనుషులు చనిపోతున్నారు, ప్రెగ్నెంట్ లేడీలు చనిపోతున్నారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఆ లేడీ ప్రెగ్నెంట్ అయింది. 20 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత డాక్టర్లు నిర్లక్ష్యం వల్ల చనిపోయింది పాపం. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యతడు? నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ఫ్యామిలీ వాళ్ళకి 20 లక్షల రూపాయలు సపోర్ట్ చేయాలి, 20 లక్షల రూపాయలు ఆ ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా ఈ నిర్లక్ష్యం చేసిన ఆ డాక్టర్ రోల్ పైన మీరు యాక్షన్ తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్.